జిల్లావ్యాప్తంగా ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? పోలీసు బందోబస్తు సంబంధించి గస్తీ ఎలా ఉంటుంది? ఇప్పటివరకు ఎన్ని కేసెస్ నమోదైన ఇత్యాది అంశాలు మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ప్రభాకర్ సార్ ఉన్నారు. ఆయన అడుగుతున్నారు సార్, ఎలా ఉంది ఈ సాధారణ ఎన్నికల్లో పోలీసు బందోబస్తు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడెక్కడ అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు? ఈ సాధారణ ఎన్నికలు రేపు పోలింగ్ జరుగుతుంది. దానికి ఎన్నికలు సజావుగా జరగడానికి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా మొత్తంలో 3052 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించినవి దాదాపు ఒక 500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 500 పోలింగ్ స్టేషన్స్లో లొకేషన్స్ ఒక 138 లొకేషన్స్ హైపర్ క్రిటికల్గా పరిగణించి అక్కడ కేంద్ర బలగాలని బందోబస్తు పెట్టడం జరిగింది. మన జిల్లాకు 13 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించడం జరిగింది. వారు నిన్ననే అందరూ రిపోర్ట్ చేయడం జరిగింది. అందరినీ పోలింగ్ కేంద్రాల దగ్గర డిప్లాయ్మెంట్ ఈరోజు సాయంత్రం లోపల కొంత నిన్ననే అయిపోయింది. ఈరోజు మిగతా వాళ్ళని ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ఆర్ముడ్ సెంట్రల్ ఆర్ముడ్ పారామిలిటరీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తున్నాము. ప్రతి మండలానికి ఒక క్యూఆర్టీ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ప్రతి మండలానికి ఒక ఇన్స్పెక్టర్ కంట్రోల్లో. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక 12 మంది ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 24 అవర్స్ అలర్ట్గా ఉండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ని వెంటనే చెక్ చేయడానికి వీరిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మన కృష్ణపట్టి ఏరియా కొంత ఉన్నది, మనకు నల్లమల్ల ఈ ప్రాంతం కొంత ఉన్నది సార్, ఆ ఏరియాలో ఏమన్నా ప్రత్యేకమైన బందోబస్తు ఉందా? అదేవిధంగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ లేని పోలింగ్ కేంద్రాలు కూడా కొన్ని ఉన్నట్టుగా ఉన్నది, అక్కడ మనకు బందోబస్తు ఏ రకంగా ఉంది? కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేని ఏరియాలు పర్టికులర్గా మనకు చందంపేట మండలంలో కొన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫోన్ నెట్వర్క్ లేదు. కానీ ఎయిర్టెల్ తర్వాత కొన్ని ప్లేసులు ఐడియా కూడా ఉంది. మా సిబ్బందికి ఆ సిమ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎయిర్టెల్ ఐడియా ఎక్కడెక్కడ అదర్ ప్రొవైడర్స్ నెట్వర్క్ వాటికి సిగ్నల్స్ ఉన్నాయో అవి యూజ్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు సార్, బైండ్ ఓవర్ కేసెస్ సంబంధించిన డిస్టెన్స్? ఇంతవరకు టోటల్గా 646 కేసెస్లో 6562 పర్సన్స్ని గతంలో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించిన వారిని కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అందరినీ బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కొంతమంది మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్లు కానీ ఎక్స్ట్రీమిస్ట్ సస్పెక్ట్స్ కానీ కమ్యూనల్ సస్పెక్ట్స్ కానీ అందరినీ ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉండవలసిందిగా ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు జరిగిన సమయానికి అదేవిధంగా రిజల్ట్ రావడానికి మధ్యన చాలా గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పటిష్ట భద్రత ఏ రకం? ఎన్నికల సంఘం సూచించినటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు ఈ ఈవీఎంస్ పోల్ ఈవీఎంస్ భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్నే గార్డుగా పెట్టడం జరుగుతుంది. ప్రతి కేంద్రం సఫిషియంట్ సెక్యూరిటీ, అది 3 లేయర్ సెక్యూరిటీ. ఫస్ట్ లేయర్లో స్ట్రాంగ్ రూమ్ గార్డ్స్ దగ్గర సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్ముడ్ గార్డ్స్. తర్వాత సెకండ్ లేయర్లో మళ్ళీ మా డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ ఫోర్స్ అక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కాంపౌండ్ వాల్ చుట్టూ ఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సెకండ్ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. థర్డ్ లేయర్గా మళ్ళీ పెట్రోలింగ్ అనార్ముడ్ పోలీస్ పర్సన్ తోటి ఆ భద్రపరిచినటువంటి స్టోరేజ్ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ చుట్టూ ఆ కాంపౌండ్ ఆ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ 3 లేయర్ సెక్యూరిటీ నుంచి ఛేదించి లోపల పోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు 30th పోలింగ్ అయినప్పటి నుంచి మళ్ళీ కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు కట్టుదిట్టమైన పద్ధతి చర్యలు తీసుకోబడుతుంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లలో కూడా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నాం. 4000 మంది పోలీసులతో పాటు 13 పారామిలిటరీ బలగాలతో ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ గస్తీ నిర్వహిస్తున్నాం. అదే విధంగా కమ్యూనికేషన్ లేని ప్లేస్లలో కూడా కొత్తగా సిమ్ కార్డులు ఇచ్చి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేరవేసే విధంగా చెప్తున్నామంటున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా 100 కానీ అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు కానీ వెంటనే ఇన్ఫర్మేషన్ అందించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎస్పీ ప్రభాకర్ రావు గారు. కెమెరామెన్ సుమంత్, హరిప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, నల్గొండ.